వాడి దగ్గరికి ఎలా వెళ్ళటమని వెళ్లకుండా ఉంటాడో అటువంటి వాడిని పండితులు అసలు పండితుడే అనరు అనమాట పండితులు అసలు పండితుడే అనరన్నమాట వాడు నిజమైన పండితుడు ఎట్లా అవుతారనమాట అందుకని శత్రువైనా సరేనే ఆ విద్య కోసం ఆశ్చర్యవాడు నిజమైన అవుతాడు నిజమైన విద్యార్థిని కదా ఇక్కడ జరిగినటువంటి ఒక కథ అద్భుతమైనటువంటి ఒక కథ ఇక్కడ కాండిక్య కేశ్వజులు అనే విష్ణు భక్తులు కథను మనం కొంచెం ఈరోజు మనం చెప్పుకుందాం వీళ్ళిద్దరూ కూడా కాండిక్యుడు విష్ణు భక్తులు నిమి వంశస్సులు వీళ్ళ ఇద్దరు కూడా కాండిక్యుడు మహాజ్ఞాని ఈ కేశిధ్వజుడు కర్మఠుడు అందరూ కర్మాన్ని ఆశ్రయించినటువంటి వాడు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అన్నమాట ఈ పినతండ్రి పెద్ద తండ్రి కూడా బిడ్డలు అన్నమాట వీళ్ళకి రాజ్యం కొరకే పోరాడారన్నమాట వీళ్ళిద్దరు కూడా మామూలు అదే కదా వచ్చేది వీళ్ళిద్దరూ పోరాడారు కేశధ్వజుడు వీళ్ళిద్దరు ఈ కాండికుడు ఇద్దరు కూడా పోరాడారు రాజ్యాని కోసం కానీ ఇక్కడ ధ్వజుడు విజయాన్ని సాధించాడు వీడి బలం ఉంది విజయాన్ని కానీ కర్మ మార్గాన్ని అనుసరిస్తున్నాడు కానీ ఇక్కడ కాండిక్యుడు మాత్రం ధర్మ మార్గంతో భక్తి మార్గాన్ని అనుసరించి జ్ఞానాన్ని సంపాదన చేశాడు ఓడిపోయినప్పటికి కూడా తన యొక్క పరివారంతో అరణ్యానికి వెళ్ళిపోయినాడు ఈ కేసుధ్వజుడు విజయాన్ని సాధిస్తూ చక్రవర్తి అయిపోయినాడు అన్నమాట చూశాడా ఈ కేశ్వజుడు ఈ కాణికుడు అరణ్యంలో తపస్సు కోసం వెళ్ళిపోయినాడు తన పరివార సమేతంగా తపస్సుకు వెళ్ళారు పూర్వంలో ఒక మహారాజు ఓడిపోతే చుట్టూ పరిచారికల నుంచి మొదలుకొని వాళ్ళంతా కూడా తపస్సులో ఉండిపోయేవారట భార్య పిల్లలు మంత్రి అందరూ కూడా ఉండిపోయేవారు అది కొద్ది కాలం అయిన తర్వాత 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 ద్వాపరయుగ అంత్యంలో ఏమైంది కొంత మహారాజు మాత్రమే ఓడిపోయేవారు మిగతా వాళ్ళంతా తప్పించుకునేవాళ్ళు కానీ ప్రారంభంలో కృతత్రేత యుగాల్లో ద్వాపర మొదటి యుగాల్లో అట్లా ఏమైనా ఓడిపోయినారంటే పరివారం మొత్తం ఓడిపోయినటువంటి పరివారం పరివారమే మొత్తము గ్రామ గ్రామమే మొత్తం అంత అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకునేవాళ్ళట అంత వైరాగ్యవంతులు అయిపోయేవారట అటువంటి కథ అన్నమాట ఇది ఇక్కడ ఈ కాండికుడు సాత్వికమైనటువంటి జీవనం చేస్తూ పాపం ఏదో కందమూల పంద ఫలాలు తింటూ అక్కడనే భగవంతుడిని స్మరణ చేసుకుంటూ ఉండిపోయినాడు అరణ్యంలోనే కానీ ఇక్కడ కేశ్వజుడు మాత్రం నేను మృత్యువునే గెలుస్తాను అనేటువంటి ఒక యజ్ఞాన్ని తలపెట్టాడన్నమాట ఎప్పుడు మహారాజులైతే పూర్వంలో యజ్ఞ యాగాదులు చేయించేవారు చేసేవారు కూడా ఆ యజ్ఞ యాగాదుల్లో విశేషమైనటువంటి ఒక శక్తిని వాళ్ళకు వచ్చేది అని చెప్తూ ఉంట్రీ పూర్వంలో ఆ యజ్ఞంలో ఒక యాగ యాగధేనువుని వాళ్ళు ఆ స్వామికి సమర్పణ చేసేవాళ్ళు యజ్ఞమంతా అయిన తర్వాత ఆ యజ్ఞ యజ్ఞం యొక్క ఫలితంతో ఆ జలంతో ఆ పశువు మీద చిలికేవారు ఆ పశువు పరిగెత్తి వెళ్ళిపోయేది అక్కడికి మళ్ళీ జీవం వచ్చేది అని చెప్పేవారు పూర్వంలో ఎంత ఇది చాలా విశేషమైనటువంటి యజ్ఞాలం అంతా పూర్వంలో జరిగేటువంటివి ఎప్పుడు ఈ చక్రవర్తి రూపంగా ఉండేటువంటి కేశధ్వజుడు యజ్ఞానికి ప్రారంభం చేశాడు యాగపశువుని ఒక పులి తినేసింది అన్నమాట ఈ యాజ్ఞం పూర్ణంగా నిలిచిపోయింది కదా అందుకని వీళ్ళంతా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాడు పెద్ద పెద్ద పండితుల దగ్గరికి అంతా వెళ్ళాడు యాగదేను యాగంలో యాగదేను తినటం ఒకటే పులి అది కాక యజ్ఞానలో అంతా కూడా ఆ పులి వచ్చి చాలా గందరగోళం చేసి అంతా కూడా చాలా అలకలరం చేసేసింది ఒక పులి ఇది ఒక మృత్యువే అన్నమాట వీడిని పరీక్షించటానికోసం వచ్చిన యముడు అన్నమాట ఎందుకంటే వీడు మృత్యువుని గెలుస్తానని యజ్ఞం చేశాడు కదా అందుకని అందుకని అక్కడ ఉండేటువంటి పండితులందరినీ కూడా బ్రాహ్మణులందరినీ కూడా ప్రాయచిత్త ప్రాయ్చిత్తాన్ని అడిగాడు వెళ్ళి అంటే మాకు ప్రాయ్చిత్తాన్ని చెప్పండి మాకు మేము ఏం చేస్తే బాగుండు అని అప్పుడు అన్నాడు లేదు మాకేమీ తెలీదు ఇవంతా కూడా కాండిక్యుడికి మాత్రం తెలుసు కాండిక్యుడు చాలా బుద్ధివంతుడు సరైన మార్గము సరైన సూత్రం చెప్తాడు నువ్వు వాడినే వెళ్ళి అడుగు అని చెప్తారు మాకేమీ తెలియదని కానీ ఇది తెలుసుకోవాల్సిందే నేను ఈ యజ్ఞి నేను పూర్తి చేయాల్సిందే శత్రువైనా పర్వాలేదు నేను వాడి దగ్గరికి వెళతాను వీళ్ళు అన్నదముళ్లే అయినప్పటికీ శత్రువైనా చింత లేదు అని తన దగ్గరికి వాడి దగ్గరికి వెళతాడు పరివార సమేతంగా వస్తున్నాడు చూసేసి ఆయన యుద్ధానికి నిలుచుంటాడు ఇక్కడ రాముడు వనవాసంలో ఉన్నప్పుడు లక్ష్మణుడు లక్ష్మణుడు రాముడు ఇద్దరు వనవాసంలో సందర్భంలో భరతుడు శరణాగతానికి వచ్చినప్పుడు రాజ్యం మళ్ళీ తిరిగి ఇవ్వటానికి వచ్చినప్పుడు అప్పుడు లక్ష్మణుడు అనుకుంటాడు ఏంటి మా మా అన్న మీద యుద్ధానికి వస్తున్నాడా అని చెప్పేసి ఆ విధంగా వీడికి అనిపిస్తుంది అయ్యో యుద్ధానికి వస్తున్నాడే మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా ఉండడకుండా చేస్తున్న యుద్ధం తాను కూడా సిద్ధమవుతాడు అప్పుడు వచ్చి అడుగుతాడన్నా నేను యుద్ధానికి రాలేదు నీ నీ దగ్గర నాకు ఏమీ అక్కడ అక్కర్లేదు నన్ను ఈ యజ్ఞం చేస్తున్నాను ఈ యజ్ఞంలో నాకు చాలా విఘ్నం వచ్చేసింది యజ్ఞ పశువు యజ్ఞశాల అంతా కూడా ఒక పులి పాడు చేసింది మధ్యలో నాకు చాలా బాధాకరంగా అయిపోయింది నన్ను ఏమి నువ్వు కడతేర్చు నువ్వు నాకు ప్రాయత్నిత్యం చేయి నాకు ప్రాయత్ని యజ్ఞాన్ని నువ్వు చేయించు నాకు అని అన్నప్పుడు దానికి కావలసినటువంటి ఏమేమి చేయాలి ఆ సమయంలో పక్కలో ఉండేవాళ్ళంతా కూడా అడుగుతారు ఇప్పుడు వచ్చాడు కూడా ఇప్పుడు వీడు యజ్ఞ దీక్షలో ఉన్నాడు కాబట్టి వీడిని అంతా కూడా మనము ఇప్పుడే కట్టేసి వీడిని నరికేస్తాం మనము అని అంటారు పక్కలో ఉండేవాళ్ళంతా కూడా లేదు లేదు ఇప్పుడు విద్యార్థిగా వచ్చాడు యజ్ఞాన్ని గురించి అడగటానికి వచ్చాడు నాకు తెలిసిన విద్యను నేను దారిపోయేలా ఇప్పుడు విద్యార్థిగా వచ్చిన వాడిని మనం సంహారం చేయటం కాదు అందుకని మనకు ఆ రాజ్య మోహం అక్కర్లేదు విద్యార్థిగా వచ్చిన వాడికి విద్యను ఇచ్చి పంపించడం మన ధర్మం అని ఇచ్చి పంపిస్తాడు అన్నమాట అంటే ఆ ప్రాయచిత్తానికి ఏమేమి కావాలనో అభవృత స్నానం చేయాలి ఏదోదో కొన్ని విచారాలు చెప్పి పంపిస్తాడన్నమాట ఇటు ఇట్లా చేస్తే నీ యజ్ఞం సరిపోతుంది అని అదే ప్రకారంగా రావటము ఆ ప్రకారంగానే తాను యొక్క శాంతి కర్మలు చేసుకోవటం జరుగుతుంది యజ్ఞం సాంగంగా జరిగిపోతుంది చాలా అద్భుతంగా ఈ యజ్ఞం జరిగిన తర్వాత మళ్ళీ చూడటానికి అని వస్తాడు అక్కడికి గురుదక్షిణ ఇచ్చి ఇచ్చిపోదాము గురువుకి ఇంత ఇంత బోధించాడు కదా ఈ ప్రాచ్యాన్ని ఎందుకంటే కర్మాన్ని అనుసరించేవాడు కాబట్టి అందుకని ఇంత బోధించాడే మనం ఏదైనా గురుదక్షిణ ఇచ్చుకోవాలని చెప్పేసి ఈ గురుదక్షిణ ఇవ్వటానికి ఇవ్వటాని కోసం వెళతాడు ఏమైనా అడగండి ఇస్తానని చెప్పి అప్పుడు పక్కన ఉండే మంత్రులంతా కూడా ఇప్పుడైనా అప్పుడు యుద్ధం చేసి తీసుకుందామంటే అప్పుడు కూడా నువ్వు వద్దన్నావు ఇప్పుడు కదే వాడు ఇస్తానంటున్నాడు రాజ్యాన్ని ఇప్పుడు మంచి టైం ఇప్పుడు మనం ఆ రాజ్యాన్ని అంతా ఇప్పుడే చేసేసుకుందాము కబలించేస్తాము ఇప్పుడే అంటాడు మేము బుద్ధిందా నాకు ఈ రాజ్యమే అక్కర్లేదు నాకు అక్కర్లేదు ఈ రాజ్యము అదంతా వదిలేసి కదా నేను వచ్చినటువంటిది నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నాయన నీ రాజ్యం అక్కర్లేదు ఏమి నీ గురుదక్షిణే నాకు అక్కర్లేదు నువ్వు అంతగా గురుదక్షిణ ఇవాళ అని అనుకున్నప్పుడు ఇక్కడ అవిద్య అనేటువంటి గురించి నాకు చెప్పంటాడు అంటే ఒకరికొకరు జ్ఞానులు అన్నమాట ఒకరికొకరు మహాపండితులు అన్నమాట అవిద్యని గురించి చెప్పుకు వెళతాడు అవిద్యని గురించి తాను బోధిస్తాడు ఇక్కడ జ్ఞానాన్ని గురించి తనకు అన్నమాట అప్పుడు ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు ఆ పరమాత్మని స్మరణ చేస్తారు అప్పుడు పరమాత్ముని యజ్ఞేశాచ్యుత గోవింద కేశవ కృష్ణ విష్ణు ఋషీకేశ వాసుదేవ నమోస్తు వేదంలో యజ్ఞో వై విష్ణు యజ్ఞమే విష్ణువు అన్నాడు అందుకు ఈ స్థుతులు యజ్ఞేశ అచ్యుత అంటే చ్యుతు లేనివాడా అంటే మోహంలో పడటం అన్నమాట విష్ణువు చితులేనివాడు అని అర్థం గోవింద అంటే గోవులను రక్షించేవాడు అని అర్థం గోవులంటే మనుష్యులు బుద్ధి అనమాట మాధవానంత నిత్యము ఉండేవాడా కేశవ కృష్ణ అంటే పురాణాల్లో పురాణాల్లో చాలా అర్థాలు చెప్పారన్నమాట విష్ణు ఋషీకేశ ఆ పరమాత్మని ఋషీకేశ వాసుదేవా అని నానా విధంగా స్వామిని ప్రార్థించారు స్వామి అక్కడ ప్రత్యక్షమైన వాళ్లకు రాజ్యాన్ని తన కొడుకు ఇప్పించారని చెప్తారు అప్పుడు ఆ పూర్ణమైనటువంటి స్వామి దర్శనం చేశారట ఒకరికొకరు విద్యల్ని ఒకరికొకరు చెప్పుకున్నారని అద్భుతమైనటువంటి ఈ కథను మనం విన్నాం కాబట్టి ఆ విష్ణు యొక్క కృప మనకు కలగని జై గురుదత్త జై గురుదత్త